हाय स्टूडेंट्स मैं सी प्लस प्लस की संबंधी नेक्स्ट कॉन्सेप्ट पॉलीमॉर्फिज्म सो प्रीवियस क्लास फंक्शन ओवरलोडिंग एंड ऑपरेटर ओवरलोडिंग इवन्नी मैं विथ एग्जांपल चूसा सो इप्पुडु पॉलीमॉर्फिज्म अंटे एंटी फर्स्ट नेनु डेफिनेशन एक्सप्लेन चेस्तानु आफ्टर दैट अंदुलो उन्न टाइप्स ऑफ पॉलीमॉर्फिज्म्स मैं डिस्कस चेद्दाम सो फर्स्ट ओके फॉर्म की मैं मेनी फॉर्म्स कनुक तीसुकुंटे अंटे वन स्टेप उंटे आ स्टेप की मेनी फॉर्म्स तो मनं कनुक एक्सप्लेन चेस्ते दाने मनं पॉलीमॉर्फिज्म अंटामु सो पॉलीमॉर्फिज्म को वच्चेसरिकि एंटंटे ग्यारंटी गा मनं यूज चेयाल्सिन टॉपिक इनहेरिटेंस सो इनहेरिटेंस नि बेस चेसुकुनि मनं ई पॉलीमॉर्फिज्म नि एक्सप्लेन चेस्तामु सो दीनिकि इंकोक डेफिनेशन द मेन डेफिनेशन गा चेप्पालि अंटे इट इज एबिलिटी टू टेक मोर दैन वन फॉर्म అంటే ఒకటి కన్నా ఎక్కువ ఫామ్స్ ని మనం బేస్ అక్కడ క్రియేట్ చేయడానికి యూజ్ చేయడానికి మనం ఈ పాలిమార్ఫిజం అనే టాపిక్ ని యూజ్ చేస్తాము సో అంటే వాట్ ఈస్ పాలిమార్ఫిజం మీన్స్ వి ఆర్ యూజింగ్ మోర్ దాన్ వన్ ఫామ్ ఓకే సో దట్ ఈస్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం సో లెట్ మీ రైట్ ద డెఫినేషన్ పాలీ ఇక్కడ పాలీ అనగానే మనకి మెనీ అనే వర్డ్ వస్తుంది సో మెనీ అనే మీనింగ్ వస్తుంది సో దట్స్ వై అక్కడ పాలిమార్ఫిజం Polymorphism means so first manam starting lo just a definition point of lo cheptunnam so ee roju koncham depth ga what is polymorphism and types of polymorphism gurinchi discuss cheddam it is take more than వన్ ఫామ్ ఓకే సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎవరైనా ఒక పర్సన్ తీసుకోండి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అంటే ఒక పర్సన్ అంటే ఒక మెన్ కానీ ఒక ఉమెన్ కానీ ఎవరైనా సరే ఒక పర్సన్ ఒకే టైంలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాము సో అంటే ఒకే పర్సన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ నథింగ్ బట్ సపోజ్ ఒక ఉమెన్ తీసుకుంటే ఒక డాటర్గా ఒక మదర్గా ఒక సిస్టర్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో అంటే డిఫరెంట్ మెనీ ఫామ్స్లో మనం ఎలా అయితే తీసుకుంటామో అలా ఒక పర్సన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకోవడాన్ని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అలానే ఒక పర్సన్ అనేవాళ్ళు డిఫరెంట్ బిహేవియర్స్లో డిఫరెంట్ ప్రొసెసర్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో బిహేవ్ చేస్తారు సో దట్ ఈస్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం హియర్ ద పాలిమార్ఫిజం ఈజ్ క్యాటగరైజ్డ్ ఇన్ టూ అంటే మనకి పాలిమార్ఫిజం అనేది ఎన్ని టైప్స్లో డివైడ్ చేయొచ్చు అంటే టూ టైప్స్లో డివైడ్ చేయొచ్చు సో దట్ ఈస్ పాలిమార్ఫిజం ఫస్ట్ ఏ టైప్లో కేటగరైజ్ చేద్దాము అంటే దట్ ఈస్ కంపైల్ టైమ్ అండ్ ద సెకండ్ కేటగిరీ వచ్చేసరికి రన్ టైమ్ కంపైల్ టైంలో మనకి టూ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం అంటే పాలిమార్ఫిజంని యాక్సెస్ చేయడానికి మనం టూ కాన్సెప్ట్స్ తీసుకుంటాం సో దట్ ఈస్ ఫస్ట్ వన్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం వాట్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఒకే ఫంక్షన్ నేమ్ బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్తో మోర్ దాన్ వన్ ఫంక్షన్ తీసుకుంటాం అంటే సమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటే సమ్ అనే ఫంక్షన్ విత్ టూ ఆర్గ్యుమెంట్స్ ఒక ఫంక్షన్ ఉంటుంది సమ్ అనే ఫంక్షన్ విత్ త్రీ ఆర్గ్యుమెంట్స్ ఒక ఫంక్షన్ ఉంటుంది అలానే సమ్ అనే ఫంక్షన్తో ఫోర్ ఆర్గ్యుమెంట్స్తో ఒక ఫంక్షన్ ఉంటుంది బట్ ఫంక్షన్ నేమ్ ఈజ్ సేమ్ బట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ అలా మనం ఏంటంటే ఒకే ఫంక్షన్ నేమ్తో డిఫరెంట్ ఫార్మ్స్ని యాక్సెస్ చేసాం దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం ఫంక్షన్ ఓవర్ లోడింగ్ ఆల్రెడీ నేను అది ప్రీవియస్ క్లాస్లో మీకు విత్ ఎగ్జాంపుల్తో చూపించాను నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆపరేటర్ ఓవర్ లోడింగ్ ఇది కూడా మనం ప్రీవియస్గా చూసాము ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్ యూజ్ చేసి నేను ఆపరేటర్ ఓవర్ లోడింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ ఈస్ ద ఆపరేటర్ ఓవర్ లోడింగ్ నెక్స్ట్ ఇవి కంపైల్ టైంలో చేసే పాలిమార్ఫిజానికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పాలి అంటే ఫంక్షన్ ఓవర్ లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్ లోడింగ్ అదే రన్ టైంలో మనం పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ విర్చువల్ మెషిన్ సో ఇప్పుడు కంపైల్ టైంకి సంబంధించి టూ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం సో నెక్స్ట్ రన్ టైంకి సంబంధించిన విర్చువల్ మెషిన్ మనం చూడలేదు సో దాని గురించి మనం ఇంకా పెండింగ్ ఉంది సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో దిస్ ఈజ్ అబౌట్ పాలిమార్ఫిజం టైప్స్ నెక్స్ట్ వాట్ ఈస్ కంపైల్ టైం
just a brief explanation chuddam. So first one, function overloading, and another one vachesarki or operator overloading. Edo oka example tho manam edo oka danni base cheskoni compile time lo polymorphism ni example ga manam access cheskochu. Polymorphism concept ni manam akkada involve cheyochu. So next runtime polymorphism ku vachesarki virtual function అనేది the main concept అయితే అక్కడ జరిగే another concept with support of virtual function. అంటే virtual function support తో మనం జరిగే the main process ఏంటి అంటే function overriding. Okay, runtime polymorphism. Function overriding, overloading kaadu, overriding. So nenu already Java lo method overloading, method overriding chala clear ga explain chesanu. Ikkada just okasar cheptunnanu function overriding ante entante manaki overloading lo oke function name but different arguments. Overriding lo inheritance ane topic tho subclass and super class. Super class lo unna method ni sub class lo access chese concept ni manam ikkada overriding antam. So ante a derived class ikkada complete ga manam overriding lo involve chese thing entante derived class. Eppudu kuda derived class lo definition teeskuntam adi kuda a function ki definition teeskuntamu ante compulsory that function must be in base class. Base class lo unna function ki derived class lo manam definition kanka mention chesthe that is nothing but function overriding. Ante ikkada two functions undali, two functions same name tho undali but aa function yokka first declaration vache sariki super class lo undali and the definition vache sariki sub class lo undali. So that is the function overriding. Okay, so ఇక్కడ మనం మెయిన్ గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ డిరైవ్డ్ క్లాస్ అండ్ సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ అండ్ బేస్ క్లాస్, సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్. ఏదైనా టూ టర్మ్స్ మనం అక్కడ మెన్షన్ చేయాలి. వన్ ఆఫ్ ది, సో డెఫినెట్ గా అది ఒక మెంబర్ అయి ఉండాలి. ఎందులో అంటే మనకి సూపర్ క్లాస్ లో of the base class. దాన్ని మనం base class అంటాం, parent class అంటాం, super class అంటాం. So దాని యొక్క definition వచ్చేసరికి derived class or sub class or child class. That base function అప్పుడు ఆ derived class నుంచి మనకి base class నుంచి ఏదైతే మనం తెచ్చుకున్నామో सो దాని బట్టి మనం ఆ బేస్ ఫంక్షన్ నేమ్ అంటాము అంటే ఓవర్ రిటన్ అని చెప్తాము. సో దట్ ఇస్ సెట్ టు బి, సో ఇప్పుడు మనం C++ లో ఈ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనే టాపిక్ ని మనం అక్కడ పర్ఫామ్ చేయాలి అంటే మనం యూస్ చేయాల్సిన వర్డ్ అండ్ డిక్లరేషన్ ఏంటంటే విర్చువల్. सो ये फंक्षन अयिते इक्कड़ विर्चुअल गा तीसुकुन्नामो दट फंक्षन इज नथिंग बट मनम रेडी टू पर्फॉम फंक्षन ओवर राइडिंग. सो इक्कड़ विर्चुअल फंक्षन इज नथिंग बट विर्चुअल फंक्षन लो मनम इक्कड़ पर्फॉम चेयाल्सिन थिंग एंटी अंटे इक्कड़ फंक्षन ओवर राइडिंग अने पर्फॉम चेस्तामु. सो बाय यूजिंग द विर्चुअल कीवर्ड फंक्षन ओवर राइडिंग अनेदी मनकी देंतो डिक्लेर चेस्तामु अंटे विथ द कीवर्ड कीवर्ड. ओके, नेक्स्ट
విర్చువల్ ఫంక్షన్. సో విర్చువల్ ఫంక్షన్ అంటే ఫస్ట్ విర్చువల్ ఫంక్షన్ పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ అది ఒక మెంబర్ ఫంక్షన్ లాగా అవ్వాలి. అది కూడా బేస్ క్లాస్లో ఉన్న ఒక మెంబర్ ఫంక్షన్ రీడిఫైన్ చేస్తున్నాము డిరైవ్డ్ క్లాస్లో. దాన్నే మనం అక్కడ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అనొచ్చు, లేదు విర్చువల్ ఫంక్షన్ అన్నా కూడా మనం అదే చెప్పాలి. సో ద ఫస్ట్ పాయింట్ redefined in derived class. Next, one more important thing. First of all, ee virtual function or function overriding dwara manam compiler ki em cheptunnamu ante compiler to perform. So first compiler ni em perform cheyamani cheptunnamu ante డైనమిక్ లింకేజ్ ఆర్ లేట్ బైండింగ్ అంటాం. దీన్ని డైనమిక్ లింకేజ్ ని ఇంకొక ఏంతో ఏమంటాం, లేట్ బైండింగ్ అంటాం. సో ఆ ఫంక్షన్ మీద మనకి అక్కడ డైనమిక్ లింకేజ్ కానీ లేట్ బైండింగ్ కానీ మనం పెర్ఫామ్ చేయమని కంపైలర్కి చెప్పడానికి ఇక్కడ విర్చువల్ అనే కీవర్డ్ ద్వారా మనం చెప్తున్నాం. సో టు పెర్ఫామ్ డైనమిక్ on the function. So this is nothing but virtual function. So in the next class lo virtual function ki sambandhinchi oka example program. So what is virtual function anedi konchem depth ga chuddam. So ante deeni oka implementation anedi manam ela cheyali anedi na next class lo chupistanu. So ee roju class ki vache sariki total polymorphism ante enti, polymorphism ni manam two types lo cheyali ante compile time and run time. Compile time lo two types lo manam anukunam and run time lo virtual machine or function over రైడింగ్.